ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎండి డిగల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతవరకు వాట్సాప్లో ఎవరు పరిచయం చేయని మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే, జనరల్గా మనం వాట్సాప్ని టచ్ చేయకుండా ఎవరికి ఎలాంటి మెసేజ్ని మనం పంపలేము కదా, కానీ ఇప్పటి నుంచి మీ యొక్క వాట్సాప్ని మీరు టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఎవరిదైనా మెసేజ్ని చూడాలనుకుంటే మనం ఈ విధంగా చూస్తూ ఉంటాం, మనకి ఏం మెసేజ్ వచ్చింది ఏం కథ అనేది. కానీ మీరు మీ యొక్క వాట్సాప్ని టచ్ చేయకుండానే ఎదుటి వాళ్ళకి మీరు రిప్లై చేయొచ్చు. పైగా మీరు చూసినట్టు ఎదుటి వాళ్ళకి ఇంత కూడా తీయడం జరగదు అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్, నేను ఇక్కడ నుంచి ఏదో ఒక మెసేజ్ ఈ మొబైల్ నుంచి, ఇది మీ యొక్క ఫ్రెండ్ మొబైల్ ఉందనుకోండి, ఆ మతను మీకు సింపుల్ ఏ విధంగా ఏదైనా మెసేజ్ పంపించారనుకోండి, ఆటోమేటిక్గా నేను ఇక్కడ వాట్సాప్ని ఓపెన్ అయినా చేయనమాట. సింపుల్గా ఈ బటన్ మీద ట్యాప్ అనేది చేయడం జరిగింది. దెర్ ఆఫ్టర్ వాళ్ళు ఏమని పంపిస్తే మనం ఆటోమేటిక్గా ఏమని రిప్లై పంపాలి అనేది డైరెక్ట్ మీరు పైన చూసుకోవచ్చు. లాస్ట్ సీన్తో పాటుగా నేను ఆన్లైన్లో కూడా లేనన్నమాట. ఈ విధంగా ఎవరితో కావాలనుకుంటే మనం చాలా ఈజీగా హై రేంజ్లో చాటింగ్ అనేది చేయగలను, బట్ నా యొక్క మొబైల్ వాట్సాప్ టచ్ చేయకుండానే. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని మీ యొక్క మొబైల్లో మీరు ఏ విధంగా అప్లై చేయొచ్చు ఏం కథ అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటిదాకా మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, మీరు మీ యొక్క వాట్సాప్ని టచ్ చేయకుండానే ఎదుటి వాళ్ళకు మీ యొక్క లాస్ట్ సీన్ కావచ్చు, బ్లూటిక్స్ వెళ్లకుండానే మీరు ఎదుటి వాళ్ళతో చాటింగ్ చేయాలనుకుంటే ఒక చిన్న టెక్నిక్ని యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. మీరు చూస్తున్న వీడియో అనమాట యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది అనమాట. టెలిగ్రామ్ యాప్ చేయండి, కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న యాప్ని మీరు ఇన్స్టాల్ చేయవలసి ఉంటుందన్నమాట. దీన్ని ఇన్స్టాల్ చేసి సింపుల్గా ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. దెర్ ఆఫ్టర్ దీంట్లో మనకు నెక్స్ట్ మనం 4 times ట్యాప్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఆఫ్టర్ కింద మీకు ఓకే ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన వన్స్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మనకు ఓవర్లే పర్మిషన్తో పాటుగా మనకు నోటిఫికేషన్ పర్మిషన్, 2-3 పర్మిషన్స్ గ్రాంటెడ్ అలో చేయమంటుంది అనమాట. ఈ పర్మిషన్ని మనం గ్రాంటెడ్ అలో చేసిన మరుక్షణమే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ మనకు మన యొక్క మొబైల్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దెర్ ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు, సమ్ టిప్స్ మీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి డన్ ఆప్షన్ వన్స్ క్లిక్ అనేది చేయండి. సమ్ టిప్స్ కూడా మీకు దొరుకుతుంటాయి అనమాట. ఇక్కడ నుంచి మీరు ట్రయల్ వర్షన్ చూడాలి అనుకుంటే సింపుల్గా దీనిపై ట్యాప్ చేసి మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీ ఎవరితో కావాలి అనుకుంటే వాళ్ళతో సింపుల్గా మీరు చాటింగ్ అనేది చేయొచ్చు. మీరు ఆన్లైన్లో ఉన్నట్టు కానీ వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తున్నట్టు కానీ ఇంత కూడా వాళ్ళకైతే తెలియడం జరగదు అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ అప్లికేషన్ మీరు ఎగ్జిట్ అనేది అయిపోవాల్సి ఉంటుంది అనమాట. దెర్ ఆఫ్టర్ మీకు ఈ చాట్ బబుల్ ఐకాన్ ఉంటుంది చూడండి, ఇది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది స్క్రీన్ పైన. ఎగ్జాంపుల్ పర్పస్, నేను ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్కి ఏదో ఒక మెసేజ్ని సెండ్ అనేది చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వాట్సాప్ని ఓపెన్ అనేది చేయడం జరిగింది. నేను ఇక్కడ నుంచి హలో అని హాయ్ అని ఏదో ఒకటి పంపిస్తాను చూడండి. పంపేయగానే మీరు చూసుకోవచ్చు పక్కన మనకు బబుల్ ఐకాన్ లాగా ఒక చిన్నగా ఐకాన్ రావడం జరుగుతుంది చూడండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో వాట్సాప్ని మాత్రం ఓపెన్ అనేది చేయదు ఫ్రెండ్స్. సింపుల్గా ఈ బబుల్ ఐకాన్ ట్యాప్ అనేది చేయండి, ఇక్కడ హలో అని పంపించడం జరిగింది. నేను హాయ్ అని ఇక్కడ నుంచి సెండ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు ఏ మెసేజ్ కావాలి అనుకుంటే ఆ మెసేజ్ని మీరు డైరెక్ట్గా వాళ్ళకి సెండ్ అనేది చేయొచ్చు వితౌట్ మీరు ఆన్లైన్లోకి వెళ్లకుండానే. మీరు లాస్ట్ సీన్స్ కావచ్చు, వేటిని కూడా మీరు హైడ్ చేయవలసిన అవసరం కూడా లేదు. సింపుల్గా వాళ్ళతో మీరు డైరెక్ట్ ఈ విధంగా మీరు ఆన్లైన్లోకి వెళ్లకుండానే మీ లాస్ట్ సీన్ వాళ్ళకి కనిపించకుండానే మీరు డైరెక్ట్ మీ యొక్క వాట్సాప్ టచ్ చేయకుండానే వాళ్ళతో మీరు ఈ విధంగా చాలా ఈజీగా చాటింగ్ అనేది చేయొచ్చు అనమాట. వన్ ఆఫ్ ది వండర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. వన్స్ అక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.